అడవిశే హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మేజర్ ద ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్ల పరంగా అంచనాలన్నింటినీ మించిపోయి ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్ ని అన్ని చోట్ల సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న అంచనాల కన్నా ఎక్కువ వసూలను సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది ఈ సినిమా. 3.5 కోట్లకు పైగా కలెక్షన్స్ రావడం ఖాయమని భావించగా ఆ కలెక్షన్ల మార్కును కూడా అధిగమించి 4 కోట్ల మార్కును అందుకుని దుమ్ము దులిపేసింది ఈ సినిమా. కానీ హిందీలో మట్టుకు అనుకున్న అంచనాలను అందుకోలేకపోయింది ఈ సినిమా. నిరాశపరిచే విధంగా కేవలం 80 లక్షలకు అటు ఇటుగానే నికలక్షలను హిందీలో సొంతం చేసుకుంది ఈ సినిమా. ఇక టోటల్ ఓల్డ్ వేడ్ గా మొదటి రోజు గాను సినిమా సాధించిన కలెక్షన్స్ ను ఒకసారి గమనిస్తే నైజాం లో 1.75 కోట్లు, సీడెడ్ లో 46 లక్షలు, వైజాగ్ లో 51 లక్షలు, ఈస్ట్ లో 34 లక్షలు, వెస్ట్ లో 24 లక్షలు, గుంటూరు లో 30 లక్షలు, కృష్ణాలో 28 లక్షలు, నెల్లూరు లో 19 లక్షల షేర్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 4.07 కోట్ల షేర్ ను, 6.85 కోట్ల గ్రాస్ ను అందుకుంది. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 35 లక్షలు, హిందీ వర్షన్ కింద అప్రాక్సిమేట్లీ 35 లక్షలు, ఓవర్సీస్ మొత్తం మీద అప్డేట్ అయిన కలెక్షన్లతో 2.35 కోట్ల దాకా షేర్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా మొత్తం మీద వరల్డ్ వైడ్ గా 7.12 కోట్ల షేర్ ను, 13.10 కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది. సినిమా తెలుగు వర్షన్ బిజినెస్ 13 కోట్ల రేంజ్ లో ఉండగా వరల్డ్ వైడ్ అన్ని వర్షన్స్ కలుపుకొని బిజినెస్ అప్రాక్సిమేట్లీ 18 కోట్ల దాకా ఉంటుందని అంచనా. ఈ లెక్కన 19 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 11.88 కోట్ల షేర్ అందుకుంటే వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతున్న నేపథ్యంలో 2వ రోజు 3వ రోజు సాలిడ్ గా ట్రెండ్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా అకమింగ్ డేస్ లో ఎలాంటి కలెక్షన్స్ ను సాధిస్తుందో చూడాలి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.